हाय फ्रेंड्स, वेलकम टू मनस्विनी व्लॉग्स। सो ई रोजु मंची चेपल वेपुडैते चूपिस्तानु मीकु। चेपल पुलुसु इष्टं लेनि वाळ्ळु ओकसारि इला ट्रई चेयंडि, मीकु तप्पकुंडा नच्चुतुंदि। पेद्दगा मसालालु तिननि वाळ्ळु कूडा चाला इष्टपडतारु। एक्कुव इंग्रीडियंट्स एं लेकुंडा मंचिगा चक्कगा सिंपुल गा तोंदरगा रेडी अय्यि चेपल वेपुडैते मीकु इप्पुडु चूपिस्तानु। మరి ముందుగా దీని కోసం ఫస్ట్ చేపలు అయితే తీసుకున్నానండి। ఇవి బొచ్చ చేపలు, ఇవి 1 కిలో బొచ్చ చేపల ముక్కలండి। ఈ ముక్కలన్నీ కూడా మంచిగా కడిగి తీసుకున్నానండి। ఒక ప్లేట్ లో ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము। మరి ఎక్కువగా స్పైసెస్ లేకుండా ఎలా వండాలో చూపిస్తున్నాను। అలాగే 1 టీ స్పూన్ పసుపు, ఆవాలు, ధనియాలు, మెంతులు ఈ మూడు కూడా వేయించి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నానండి। ఇప్పుడు అదే పౌడర్ వేస్తున్నాను, అది ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది। అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి, అంటే ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది। స్పైసెస్ ఎక్కువ వద్దు, మనకు ఘాటుగా వద్దు, కారంగా వద్దు అనుకుంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది। స్పైసెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన దాంట్లో కొంచెం కారం ఎక్కువ యాడ్ చేయండి। అలాగే మసాలా పొడులు ఉన్నాయి కదా, గరం మసాలా, ఇప్పుడు మెంతులు, ధనియాలు అది కూడా వేసేయండి ఎక్కువగా। 1 టేబుల్ స్పూన్ అల్లం కూడా, ఒక 4 రెబ్బల కొత్తిమీర, వీటన్నిటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం, అంటే ముక్కకి పట్టేలాగా। నాకు చేపల పులుసు అంటే ఎక్కువగా ఇష్టం ఉండదండి, అందుకే నేను ఎప్పుడు ఇలా ఫ్రై చేసుకొనే తింటాను ఎక్కువ స్పైసెస్ లేకుండా। చేపల పులుసులో ఉండే ముక్కలు అంతగా నచ్చవు నాకు, సో అందుకే నేను ఇలా ట్రై చేస్తాను, అందుకే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటాను। 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి లాస్ట్లో। ఈ మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలాగా ఒక 1 అవర్ లేదా 1/2 అవర్ అయినా పర్లేదు ఉంచండి పక్కకు అట్లనే। సో 1/2 అవర్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము। డీప్ ఫ్రై కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఇప్పుడు మెల్లగా ఒక్కొక్క చేపని తీసుకొని పెట్టేసుకుందాం ఆయిల్లో। ఇదంతా ఫ్రై అవ్వడానికి ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు అయితే పడుతుందండి, మంచిగా చక్కగా ఫ్రై అవనివ్వాలి। మనం చేసిందంతా ఈ ఫ్రై అవ్వడంలోనే పోతుందన్నమాట, సరిగ్గా కాలకపోతే ఫ్రై అవ్వకపోతే బాగుండదు, అంత మెత్తగా ఉంటుంది, నీసు వాసన వచ్చినట్టు అవుతుంది। సో అందుకని ఒక 20 నిమిషాలు అయితే ఖచ్చితంగా ఫ్రై అవ్వనివ్వండి, రెండు వైపులా అంతా కూడా ఫ్రై చేసుకోవాలి। సో ఇప్పుడు నా చేపల వేపుడైతే ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయిందండి। సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।